వెల్కమ్ దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి స్టార్థం సంపాదించుకున్న అందంతో పాటు ఉన్న నటీమణిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న మేటి నటి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి మాజీ రాజ్యసభ సభ్యురాలు పద్మశ్రీ రేఖ నేడు ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా రేఖ గారి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మరియు ఆమె ఫిల్మోగ్రఫీ అలానే ఆమె జీవితంలోని కొన్ని కాంట్రవర్సీస్ నటి రేఖ పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ పదిన చెన్నైలో జన్మించింది తల్లిదండ్రులు ప్రముఖ తమిళ నటుడు జమినీ గణేశన్ పుష్పవల్లి రేఖ అసలు పేరు భానురేఖ కెరీర్ ప్రారంభంలో కొన్ని తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన రేఖకి అంతగా గుర్తింపు రాలేదు దాంతో తన దృష్టిని బాలీవుడ్ పై కేంద్రీకరించింది హిందీలో రేఖ నటించిన తొలి చిత్రం సావన్ బాదో ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెలువెత్తాయి ఈ మూవీలో రేఖ గ్లామర్ హీరోయిన్ పాత్రలో నటించింది ఈ సినిమా సక్సెస్ తర్వాత రేఖకు బాలీవుడ్లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి సౌత్ ఇండియన్ అయిన రేఖకు అంత త్వరగా హిందీపై పట్టు దొరకలేదు దీంతో బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చాలా వరకు చేజారిపోయాయి హిందీ రాకపోతే బాలీవుడ్లో నిలదొక్కుకోవడం కష్టమని తెలుసుకున్న రేఖ కృషి పట్టుదలతో హిందీ భాషపై పట్టు సాధించింది కెరీర్ తొలినాల్లో రేఖకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే లభించాయి రాంపూర్ కా లక్ష్మణ్ కహానీ కిస్మత్ కి ప్రాన్ జాయే పర్వచన్ నజాయే ఇలాంటి సినిమాల్లో అందాల తారగా బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది అదే సమయంలో అమితాబ్ బచ్చన్ తో రేఖ నటించిన దో అంజానే సినిమా ఆమె కెరీర్ నే మలుపు తిప్పింది ఈ సినిమాతో నటిగా రేఖ స్టామినా ఎంటూ ప్రేక్షకులకు తెలిసింది ఇక ప్రముఖ దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ తెరకెక్కిచ్చిన కుప్సూరత్ సినిమా రేఖకు మంచి పేరు తీసుకువచ్చింది అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన రేఖ ఈ సినిమాలో గడుసు అమ్మాయిగా ఆకట్టుకుంది దీంతో తాను గ్లామర్ పాత్రలకే కాదు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీలకు కూడా పనికొస్తానని తన్ని తను నిరూపించుకుంది ఈ సినిమాతో రేఖ ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు కూడా కైవసం చేసుకుంది ఇక నటుడు అమితాబ్ బచ్చన్ తో రేఖ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరేది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే నిర్మాతలకు కనక వర్షమే కురిసేది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముఖద్దర్కా సికిందర్ బాలీవుడ్లో ఒక సెన్సేషన్ సృష్టించింది ముఖద్దర్కా సికిందర్ చిత్రంలో రేఖ వేసేగా నటించిన తీరు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటిగా రేఖకు అవార్డు తెచ్చిపెట్టింది ఈ సినిమా తర్వాత బిగ్ బి రేఖలు కలిసి నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్గా నిలవడంతో బాలీవుడ్లో వీరిద్దరి జోడీకి లేకుండా పోయింది ఈ క్రమంలోనే రేఖ అమితాబ్ల మధ్య ప్రేమ చిగురించింది కేవలం ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ చక్కటి ప్రేమికులుగా మారిపోయారు వీరిద్దరు అయితే అప్పటికే అమితాబ్ బచ్చన్కు జయా బాదురితో పిల్లయిపోవడంతో ఈ ప్రేమ విమర్శలకు దారితీసింది ఈ టైంలోనే యశ్ చోప్రా డైరెక్షన్లో వచ్చిన సిల్సిలా చిత్రం పెను దుమారమే రేపింది అమితాబ్ రేఖల ప్రణయ గాథకు అద్దం పట్టింది సిల్సిలా చిత్రం ఈ సినిమాలో అమితాబ్ భార్యగా జయా బాదురి నటించింది వారి రియల్ లైఫ్కు దగ్గరగా ఈ సినిమా ఉండడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాలో అమితాబ్ రేఖ ప్రేమికులుగా నటించడంతో అప్పటి వరకు ఉన్న అనుమానాలకు ఈ మూవీ మరింత ఆద్యం పోసినట్లయింది దీంతో వెండి తెరపై రేఖ అమితాబ్ల జోడీకి బ్రేక్ పడింది రేఖ కెరీర్లో మరో గుర్తుండిపోయే చిత్రం జాన్ ప్రముఖ ఉర్దూ కవి మీర్జా హాది రుస్వా రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది పంతొమ్మిదో శతాబ్దం నటి వేస్యా వాటికల్ని వారి జీవితాల్ని అద్భుతంగా ఆవిష్కరించింది జాన్ మూవీ ఈ సినిమాలో రేఖ తన పాత్రలో ఒదిగిపోయిన తీరుకు జాతీయ ఉత్తమ నటి అవార్డు ఆమెను వెతుక్కుంటూ వచ్చింది నటిగా ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సమాంతర చిత్రాల్లో తనదైన నటంతో ప్రేక్షకుల్ని అలరించింది ఈ క్రమంలో రేఖ చేసిన బసేరా ఏఖీబూల్ జీవన్ధారా ముజే ఇన్సాఫ్ చాహియే కల్యుగ్ విజేత ఇజాసత్ లాంటి చిత్రాలు ఆమెలోని నటిని ఆవిష్కరించాయి తొంభయో దశకం వచ్చాక రేఖగారి గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది అప్పటికే శ్రీదేవి మాధురి దీక్షిత్ జూహి చావ్ల వంటి నటీమణులు హిందీ తెరపై ఒక వెలుగు వెలిగిపోతున్నారు ఈ క్రమంలో ఆమె చేసిన కామసూత్ర పెద్ద సంచలనమే సృష్టించింది ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కిలాడికా కిలాడి మంచి విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమాలో లేడీ డాన్ గా రేఖ విలనిజాన్ని పండించి మెప్పించింది ఇక రేఖ జీవితంలోని కాంట్రవర్షియల్ లైఫ్ చూసినట్లయితే వ్యక్తిగతంగా రేఖ జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు ఆమె తల్లి పుష్పవల్లిని జమినీ గణేశన్ అధికారికంగా పెళ్లి చేసుకోలేదు ఆ తర్వాత రేఖ వైవాహిక జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది పంతొమ్మిది వందల తొంభైలో వ్యాపారవేత్త ముఖేష్ ను సినీ నటి రేఖ వివాహం చేసుకున్నారు అయితే పెళ్లైన ఏడు నెలలకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు రేఖ చున్నీతో ముఖేష్ ఉరివేసుకుని చనిపోయాడు ఈ ఘటన రేఖ జీవితాన్ని వృత్తిపరంగా వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ చేసింది ముఖేష్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్లోని చాలామంది రేఖను దోషిగా చూశారు ముఖేష్ మరణానికి రేఖే కారణమని ఆమెని నిందించారు కానీ ఇదంతా అపోహలు మాత్రమే ఆ తర్వాత మెల్లగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు మరోవైపు ప్రముఖ నటుడు వినోద్ మెహ్రాను రేఖ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ప్రస్తుతం రేఖ ముంబైలోని బాంద్రాలో ఒంటరిగా జీవితం గడుపుతోంది హీరోయిన్ గా తన ప్రభ కోల్పోయిన రేఖ ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంది చాలా సినిమాల్లో ముఖ్యమైన కీరోల్ పాత్రలు తల్లి పాత్రల్లో మెప్పించింది కోయి మిల్గయ పరిణీత క్రిష్ క్రిష్త్రీ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి రేఖ నటనకు ఆమెని వరించిన అవార్డులకు లేదు రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో పాటు ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో ఆమెను వరించాయి అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్స్కి కూడా రేఖ ఎంపికయ్యారు ఆ సందర్భంగా రేఖ ఆ అవార్డు ఫంక్షన్లో భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు తన తల్లి చివరి కోరికని తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని రేఖ బయటపెట్టారు తన సినీ ప్రస్థానమే మొదలైంది తెలుగు సినిమాతో అని రేఖ తెలిపారు ఆమె నటించిన మొట్టమొదటి చిత్రం ఇంటి గుట్టు అని రేఖ తెలిపారు ఆ చిత్రంలో తాను ఏడాది చిన్న పాప అని రేఖ తెలిపింది ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు తన తల్లి చివరి కోరిక తాను తెలుగు సినిమాలో నటించాలని రేఖ తెలిపింది ఆమె తల్లి పుష్పవల్లి హాస్పిటల్లో ఉండగా రేఖతో ఇలా అన్నారట నువ్వు తెలుగమ్మాయవమ్మా నా కోసం ఒక్క తెలుగు సినిమా చేయమ్మా అని పుష్పవల్లి గారు రేఖని అడిగారట ఇది గుర్తు చేసుకుని వేదికపై రేఖ ఎమోషనల్ అయ్యారు మీరంతా ఒప్పుకుంటే నేను త్వరగా తెలుగు సినిమాలు నటిస్తా అని రేఖ అప్పట్లో అన్నారు సో తెలుగు దర్శకులు రేఖ వంటి అద్భుత నటిని ఇప్పటి తరం తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తారని కోరుకుందాం ఇక రేఖ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి